తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను, సోనియమ్మ తల్లి తెలంగాణ బీద ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఓ దళితుని ముఖ్యమంత్రిని చేస్తాడ కేసీఆర్? తానే ముఖ్యమంత్రి కూర్చొని ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని తోపిడీకి గురి చేస్తూ తెలంగాణ ప్రజల యొక్క ఈ ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి పేద ప్రజల యొక్క సొమ్మును వేల కోట్ల రూపాయలు ఈరోజు దోచేస్తున్నటువంటి కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలంతా కూడా ఈరోజు తెలంగాణ యొక్క బీద ప్రజల యొక్క వారి యొక్క జీవితాల్లో మార్పు కోసం సోనియా గాంధీ గారు అనేది తెలంగాణ ఇస్తే ఈరోజు కేవలం ఈ రాష్ట్రంలో బాగుపడేది ఎవరు అంటే ఒక్క కేసీఆర్ కుటుంబం తప్ప ఏ ఒక్కరూ బాగుపడలేదని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ పార్టీ గుర్తు, కారు గుర్తు. ఆ కారు ఏం కారు? ఆ కారు మార్కెట్లో ఏమైనా కనిపిస్తుందా? అంబేద్కర్ కారు ఎక్కడా లేదు. ఆ కారు కూడా ఈరోజు మార్కెట్లో లేదు. ఆ కారు గుర్తు, ఆ కారులో 5 మందే పడతారు. ఆ 5 మంది ఎవరు? కేసీఆర్, కేసీఆర్ కొడుకు కేటీఆర్, ఆయన అల్లుడు హరీష్ రావు, ఆయన బిడ్డ కవిత, ఆయన ఇంకొక కొడుకు శడ్డాకుని కొడుకు సంతోష్. ఆ 5 మంది కోసమే ఆ కారు. తెలంగాణ ప్రజల కోసం కాదు, ఆ కారు తెలంగాణ ప్రజలను దోపిడీ చేయడానికి ఆ కారులో 5 మంది ఈ తెలంగాణలో ప్రయాణిస్తూ తెలంగాణను దోచుకుంటున్నారు. ఆ దోచుకునే ఆ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని, ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో వారు దోచుకుంటుంటే జిల్లాలో మంత్రులు, నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే లేని చోట వాళ్ళ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈరోజు తెలంగాణను దోచుకుంటున్నారని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. ఇసుక మాఫియా, భూదందాలు మొత్తం అన్ని రకాల తెలంగాణ దోపిడీకి గురి చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, రాయచూరు నుంచి విడిపోయొచ్చినటువంటి ప్రాంతం 371J హైదరాబాద్ కర్ణాటకకు ఏ విధంగా యూపీఏ ప్రభుత్వంలో ఆ రోజు ఒక ప్రత్యేక ప్యాకేజీ అందించిందో, భవిష్యత్తులో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రాంతానికి కూడా అదే మాదిరిగా ప్రత్యేక ప్యాకేజీని అందించాలని వేదిక ద్వారా నేను రాహుల్ గాంధీ గారిని సందర్భంగా కోరుతా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, బోయే వాల్మీకి విషయంలో కూడా ఎస్సీ జాబితాలో చేర్పించే విషయంలో సానుకూలంగా కేంద్రంలో వచ్చిన తర్వాత సానుకూలంగా పరిశీలించాలని ఈ సందర్భంగా కోరుతూ, ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్, ఇప్పుడు మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు ఉత్తమ్ కార్పెంటర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.